సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ఉస్నాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శివరంజన్ పాల్గొని విద్యార్థులకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఎందుకు వాడుతున్నారు ఏంటి అనేది ఆ డీటెయిల్స్ ఉంటే ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ట్రేస్ అవుట్ చేయొచ్చు అనేసి చాలా స్ట్రిక్ట్గా సుప్రీంకోర్టు కానీ గవర్నమెంట్ కానీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటుంది. అంతేకాకుండా మీకు లక్ష్మీ అగర్వాల్ అని ఎవరు తెలుసా? ఎవరు మీ తల్లి అవుతారు కదా సెకండ్ లెగండ్ మీ పేరు ఇంకేట తెలుసు అని అన్నారు కదా తెలీదా? మరి ఇలా ఒక లక్ష్మీ అగర్వాల్ అనేది 2005లో ఢిల్లీ రెసిడెంట్ ఆమె. యాక్చువల్గా 14 ఇయర్స్ ఉన్నప్పుడు ఆమె మీద యాసిడ్ అటాక్ జరిగింది బై ఏ 32-ఇయర్ ఓల్డ్ గై. ఆయన ఆమె చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, ఇస్ రియలీ అ బ్యూటిఫుల్ ఉమెన్. అయితే దిస్ పర్సన్ వాస్ హ్యావింగ్ లైక్ ఐ డిజైర్ ఫర్ హర్ అంటే హీ వాంటెడ్ టు లవ్ హర్ అండ్ మ్యారీ హర్ బట్ షీ వాస్ లైక్ ఫోకస్ ఓరియంటెడ్ పర్సన్. ఆమె 14 ఇయర్స్కి షీ వాంటెడ్ టు బికమ్ ఎ సింగర్. యాక్చువల్గా దాని గురించి అని తను తన కాలేజ్ తన సింగింగ్ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టేది. బట్ ఎవ్రీ టైమ్ వెనెవర్ షీ వాస్ గోయింగ్ దిస్ పర్సన్ వాస్ టాకింగ్ హర్ అంటే ఆమెను ఫాలో అయ్యేవాడు, అయ్యి ఎప్పుడు చూస్తా అనేవాడు, నన్ను ప్రేమించి నేను పెళ్లి చేసుకుంటాను అనేవాడు. 14 and 32 హౌ మచ్ ఏజ్ గ్యాప్ ఇట్ ఈస్ రైట్? అట్ ఎర్లీ ఏజ్ పీపుల్ విల్ థింక్ దట్ వీ హ్యావ్ టు డూ దిస్, వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ వరల్డ్, మనం ఇది చేసుకోవాలి అది చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ అని అనుకుంటాం. అట్లాంటి ఏజ్లో వచ్చేసి ఆయన పెళ్లి చేసుకుంటా అనే ఎంతలు అంటే రిజెక్ట్ చేసినందుకు 2005లో ఒకసారి బస్ స్టాండ్లో ఉన్నప్పుడు ఆమె మీద వచ్చి యాసిడ్ వేసేసారు. వేసినప్పుడు హర్ ఫేస్ కంప్లీట్లీ గాట్ డిస్ఫిగర్డ్ కంప్లీట్లీ. ఇట్ టుక్ హర్ మెనీ ఇయర్స్ టు కమ్ బ్యాక్ అండ్ నౌ షీ ఈజ్ ఎ వెరీ గుడ్ సోషల్ యాక్టివిస్ట్ ఇన్ ఢిల్లీ. మొత్తం ఈ యాసిడ్ అటాక్ అయ్యే విక్టిమ్స్ అందరినీ కూడా షీ మోటివేట్స్, షీ గివ్స్ హర్ స్ట్రెంగ్త్ అండ్ బై గాడ్స్ గ్రేస్ షీ గాట్ మ్యారీడ్ టు వన్ యాక్టివిస్ట్ ఆలోక్ దీక్షిత్ అని. అండ్ షీ ఈజ్ బ్లెస్డ్ విత్ ఎ గర్ల్ చైల్డ్ ఆల్సో. అండ్ షీ సేస్ దట్ ఎన్ యాసిడ్ అటాకర్ ఈజ్ నాట్ ఎ విక్టిమ్, షీ ఈజ్ అ సర్వైవర్ బికాస్ షీ గెట్స్ ఎ న్యూ లైఫ్. అంతేనా? మనం బతికి బయటపడ్డాం అనుకోండి, ఏదైనా ఒక నేరం నుండో మనకు జరగబోయే హాని నుండో మనకు అప్పుడు కొత్త జీవితం వచ్చినట్టేనా? డు యూ అగ్రీ? హౌ మెనీ పీపుల్ అగ్రీ? రేజ్ యువర్ హ్యాండ్స్. డు యూ అగ్రీ దట్ వీఆర్ గివెన్ ఎన్ ఆపర్చునిటీ టు లివ్ అవర్ లైఫ్? అవునా? మనకు అవకాశం వచ్చినట్టే కదా జీవితంలో. ఒకడు మనం చంపాలని చూసుకున్నాడు లేకపోతే పోనీ మనకి యాక్సిడెంట్ అవ్వబోతుంది, అవ్వకుండా మనం బయటపడ్డామంటే అదొక అవకాశం వచ్చినట్టేనా జీవితాన్ని గడపడానికి? ఆ జీవితాన్ని మనం ఒక మంచి వేలో తీసుకెళ్లాలా, ఒక పద్ధతిలో తీసుకెళ్లాలా? అవునా కాదా? అంతేకాకుండా ఆమె ఏమంటుందంటే యాసిడ్ అనేది వాడు నా మొహం మీదే పోసాడు కానీ నా మనస్సు మీద నా డ్రీమ్స్ మీద పోయలేదు. అంతే కదా, ఏదైనా బయటే పడుతుంది కానీ లోపల మీ మనసులో ఉన్న మీ విశ్వాసాన్ని ఏదైనా తుంచేస్తుందా? అది తుంచదు. కొంతకాలం కృంగి కృషిస్తామేమో కానీ తర్వాత ఉన్నదాన్ని మనం కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. మన మొహం ఎలా ఉంటే అలా మనం యాక్సెప్ట్ చేసుకోవాల్సిందే. మనల్ని కావాలనుకున్న వాళ్ళు మనం ఎలా ఉంటే అలా మనం కూడా యాక్సెప్ట్ చేస్తారు, అవునా కాదా? రేపు యాక్సిడెంట్ అయినప్పుడు మన చెయ్యి అలానే ఉంటుందా? ఉండదు. ఫ్రాక్చర్ అయింది అనుకోండి కొద్దిగా గొప్ప తేడా వస్తుంది. మనం ఇప్పుడు ఇలా అన్నది అది అల్లలేము, ఇంకా పెడతాము. సో అట్లా ఉన్నా కూడా మనం యాక్సెప్ట్ చేసి ముందుకు పోతున్నాం. సో మనం ఏం చేయాలి? మనం ఏం చేసినా కూడా అవతల వాళ్ళకి ఇబ్బంది కలగలేకుండా చూసుకోవాలి, అవునా కాదా?